హలో గాయస్ నా పేరు సాయి వెల్కమ్ బ్యాక్ టు చోటు బోన్సాయ్ ఈ రోజు ఈ వీడియోలో బ్యానియాన్ బోన్సాయ్ రీపోర్ట్ చేద్దాం వితౌట్ గార్డెన్ సాయిల్ సో వీడియోని లాస్ట్ వరకు చూడండి ఎలానో మీకే తెలుస్తుంది ఈ బ్యానియాన్ బోన్సాయ్ ప్లాంట్ నియర్లీ టెన్ ఇయర్స్ ఓల్డ్ దీనిని నేను కోల్కత్తా నుంచి పర్చేస్ చేశాను పర్చేస్ చేసిన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ డిస్క్రిప్షన్లో ఇస్తా చెక్ చేయండి ప్రైస్ చాలా అఫోర్డబుల్ బోన్సా లవర్స్ లో లో పర్చేస్ చేయాలి అనుకుంటే వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి నాకు ఈ బోన్సే త్రీ ఫిఫ్టీ రూపీస్ పడింది నేను పర్చేస్ చేసి టూ ఇయర్స్ అయింది లెట్స్ స్టార్ట్ రీపాటింగ్ రీపాటింగ్ కోసం ఫస్ట్గా ట్వెల్వ్ ఇంచ్ పార్ట్ తీసుకోవాలి విత్ గుడ్ డ్రైనేజ్ హోల్స్ పార్ట్ బాటంలో వన్ ఇంచ్ హైట్ వరకు బ్రిక్స్ వేసుకోవాలి ఈ బ్రిక్స్ వల్ల డ్రైనేజ్ చాలా ఈజీగా అవుతుంది ఇదే టూ ఎంఎం సిండర్ సిండర్ అంటే పీస్ ఆఫ్ లవర్ ఆక్స్ లవర్ మేము సాయిల్ బదులు ఈ సిండర్ యూస్ చేస్తాం సో ఇది నాకు థర్టీ ఫైవ్ రూపీస్ కేజీ పడింది మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేయండి ఇప్పుడు సిండర్ తో పాటు వర్మీ కాంపోస్ట్ అండ్ కోకోపీట్ కూడా కావాలి సో సిక్స్ పార్ట్ సిండర్ టూ పార్ట్ కాంపోస్ట్ అండ్ టూ పార్ట్ కోకోపీట్ ని కలపండి వీటిని ఈ పర్సంటేజ్ లో మిక్స్ చేసిన తర్వాత సాయిల్ ఇలా కనిపిస్తుంది త్రీ బై ఫోర్ ఆఫ్ పార్ట్ ని ఈ సాయిల్ తో ఫిల్అప్ చేసుకోవాలి సుమారుగా త్రీ టు ఫోర్ ఇంచెస్ హైట్లో గ్యాప్ ఉండాలి ఎయిర్ గ్యాప్ లేకుండా ఫిల్ అప్ చేసుకోవాలి ఇది ఇప్పుడు రిపాటింగ్కి రెడీ అయిపోయింది సో రిపాట్ చేద్దాం ఇక ప్లాన్ని అన్కవర్ అయితే చేసేద్దాం అన్కవర్ చేయడానికి ఫస్ట్ కవర్ తీసేసి ఈ టూల్తో కేర్ఫుల్గా సాయిల్ని తీయాలి సో దట్ రూట్స్ కూడా డ్యామేజ్ కావు ఫైనల్లీ ప్లాన్ అయితే క్లీన్ చేసేస్తాం దీనిని ఇప్పుడు వాటర్తో క్లీన్ చేసి రిపోర్ట్ చేద్దాం ప్లాంట్స్ రిపోర్ట్ చేసే ముందు ఫస్ట్ ఇక ఏరల్ రూట్స్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి చిన్న మిస్టేక్ అయినా కూడా ఏరియల్ రూట్స్ బ్రేక్ అయిపోతాయి అండ్ డెవలప్ అయిన ఏరల్ రూట్స్ స్ట్రాస్ని చాలా షార్ప్ నైఫ్ ఆర్ గ్లేడ్తో రిమూవ్ చేసుకోవాలి బికాస్ ఏరియల్ రూట్స్ ఎప్పుడైతే సన్లైట్కి ఎక్స్పోజ్ అవుతాయో అప్పుడు అవి స్ట్రాంగ్ అండ్ మెచ్యూర్గా కనిపిస్తాయి సో దట్ ఏజ్డ్ ప్లాంట్ లాగా మనకి కనిపిస్తాయి బేబీ రూట్స్ రూట్స్కి మాత్రమే స్ట్రాస్ పెట్టాలి బికాస్ అవి డెవలప్ అయిన తర్వాత ఎలాగో తీసేయాలి కదా ఇప్పుడు ప్లాంట్ ఏరియల్ రూట్స్ అయితే ఇలా పెట్టేశా నాకు ఇష్టమైన షేప్లో మోల్డ్ చేసా అండ్ టైఅప్ చేశా సో డెవలప్ అయిన తర్వాత అది చాలా మెచ్యూర్ లుక్ అండ్ బ్యూటిఫుల్గా కనిపిస్తుంది ప్లాంట్ బెండ్ అవ్వకుండా సాయిల్ని బాగా టైట్గా చేసుకోవాలి అండ్ హెవీ విండ్స్ రాకుండా సాయిల్ని టైప్ చేయాలి అండ్ విండ్స్ హెవీ వచ్చినా ప్లాంట్స్ డ్యామేజ్ కావు మీకు ఇష్టమైతే లీవ్స్ని ప్రూనింగ్ చేసుకోవచ్చు లేదంటే అలాగే పెట్టవచ్చు నో ప్రాబ్లం రిపోర్ట్ అయితే అయిపోయింది గాయస్ వన్ వీక్ వరకు దీన్ని మిషర్లో పెట్టేద్దాం సో వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి అలాగే కామెంట్ కూడా చేయండి నెక్స్ట్ వీడియోలో ఏం చేయాలో మీకు ఇన్ఫర్మేషన్ చెప్తా